నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తుంటే భయం అనిపిస్తుంటుంది. విద్యా వ్యవస్థలో ఏదైనా క్వశ్చన్ అడగగానే మాస్టర్ సమాధానం చెప్తే వరేవా వీడి టాలెంట్ చూడండి అనే రోజుల నుంచి, డ్రగ్స్ గంజాయి ఎక్కడ దొరుకుద్ది అంటే ఫస్ట్ ఇయర్లో చేరినోడిని కూడా లాలీపాప్ కొనుక్కోవడానికంటే కూడా అయ్యేంత ఈజీగా దొరుకుద్దని పోలీసులకే ధమ్కీలాగా మాట్లాడిన ఒక అబ్బాయి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆ వీడియోని నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ అబ్బాయి మాట్లాడింది. ఏం మాట్లాడాడు ఏంటి అని అంటే, గంజాయి విషయంలో అంటే ఈ డ్రగ్స్ విషయంలో స్టూడెంట్స్లో అవగాహన కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది పెద్దలు ఒక కాలేజ్కి వెళ్ళారు. ఆ కాలేజ్లో ఆ అబ్బాయికి సంబంధించి కూర్చున్న స్టూడెంట్స్ అందరికీ కూడా డ్రగ్స్ విషయానికి సంబంధించి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాట్లాడినంతసేపు విన్నాడు అబ్బాయి. విన్న తర్వాత లేచి కాలేజ్లో డ్రగ్స్ ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయి, ఐ మీన్ గంజాయి డ్రగ్స్ మీన్స్ ఇక్కడ ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది, ఇప్పుడే కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని అడిగినా కూడా చెప్తాడు లాలీపాప్లు కొనుక్కోవడం కంటే ఈజీగా కొనుక్కోవచ్చు, ఈ విషయం పోలీసులు మీకు తెలియదా అని అడిగాడు. ఒకసారిగా అబ్బాయి హీరో అయిపోయాడు. అయితే ఇక్కడ నాకు రెండు ప్రశ్నలు. ఆ అబ్బాయి అడిగింది ఒకటి వాస్తవం, కాలేజీలలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముడవుతుందని స్టూడెంట్స్కి తెలిసినప్పుడు పోలీసులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, దీని వెనక ఉంది ఎవరు అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఆ అబ్బాయి అడిగిన రాష్ట్రంలోనే కానీ తెలంగాణలో కూడా సంధిస్తున్నాను. ఎందుకు అంటే బాసర IIITలో గంజాయి వెళ్తుంది అని పిల్లలను ఎంక్వైరీ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు చనిపోవడానికి కూడా అదే కారణం అంటూ గత ప్రభుత్వం కూడా చెప్పింది. రీసెంట్గా కూడా గంజాయి విషయంలో బాసర IIITలో కొన్ని విషయాలు జరిగాయి. అసలు ఈ గంజాయి ఒక IIIT కాలేజ్ లోపలికి ఎవరి ద్వారా వెళ్తుంది, దీని వెనక ఉంది ఎవరు, ఇది అక్కడున్న లెక్చరర్స్కి తెలియదా, అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా, ఎవరికి తెలవకుండానే కళ్ళు గప్పి స్టూడెంట్స్ దాకా వెళ్ళగలుగుతుందా? అంత సెక్యూరిటీ ఉన్న కాలేజీలలో పేరెంట్స్ వెళ్ళాలన్నా ఐడి కార్డులు చూపించాలి, పర్మిషన్ టైంలోనే వెళ్ళాలి, ఆ టైం దాటితే వెళ్ళకూడదు, ఆ టైం దాటితే అక్కడ ఉండకూడదు, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. మరి అలాంటి కాలేజీలలోకి గంజాయి మాత్రం విపరీతంగా విచ్చలవిడిగా ఎలా వెళ్ళిపోతోంది? పోలీసులు కనుక్కోలేకపోతున్నారా, లేకపోతే వదిలేస్తున్నారా? దీని వెనక ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు ఇంకెవరైనా ఉంటే భయపడుతున్నారా? ఎందుకంటే మొన్న డ్రగ్స్ విషయం చూసినాం తమిళనాడు చాలా క్లియర్గా, ఓ పెద్ద సినీ నిర్మాత అలాగే అక్కడ ముఖ్యమంత్రి కొడుకు ఫండ్ ఇస్తూ ఉంటాడు విరాళాలు. అలా కిరాళాలు ఇస్తే చాలు, వాడు ఎక్కడి నుంచి సంపాదిస్తాడు అనేది అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఫోటోలు దిగి ఏం చూస్తారు, నా వెనక ఎవరున్నారో తెలుసా, మరే పీచే కౌన్ హే తెలుసా అని కదా ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో వాడు చెప్తాడు చూడు, ఖుషి సినిమాలో అట్లా డైలాగులు చెప్తారు. ఇక రెండో ప్రశ్న, ఇది పోలీసులకు ప్రభుత్వానికైతే, నేను ఇది డైరెక్ట్ స్టూడెంట్స్ని అడుగుతున్నా, మీరు ఏ పరిస్థితుల్లో, ఇక ఉన్నోడి కొడుకుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ తాత ముత్తాతలకు సరిపడా సంపాదించేసి ఆ పోరగాళ్ళు ఏం చేస్తారని కూడా పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళను మనం ప్రశ్నించే లెవెల్ కాదు. కానీ ఒక మధ్యతరగతి అంతకంటే తక్కువ ఉన్న పిల్లల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ తల్లిదండ్రులు మీ చదువు కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా? చదువు లేకపడ్డ వాళ్ళ ఇబ్బందులు మీ జీవితంలో మీరు పడకూడదు అని వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేస్తున్నారో తెలుసా? గంజాయి అనేది తప్పు, నేను ఆ పిల్లగాన్ని కూడా అడుగుతున్నా, గంజాయి తీసుకోవడం తప్పు, అదొక వ్యసనం, దానివల్ల మీ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయిద్దని తెలిసి మీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో వచ్చిన పోరగాడికి కూడా తెలిసినప్పుడు సీనియర్లు మీరేం చేస్తున్నారు, అరే రాని గంజాయి, అరే భయ్యా పట్టిస్తా నాకు ఫ్రీగా ఇస్తావా అని అడిగి తీసుకుంటారా? మీరెందుకు వ్యతిరేకించట్లేదు? కాలేజీల్లో యూనియన్స్ ఉంటాయి కదా, స్టూడెంట్ యూనియన్స్, ఎందుకు వ్యతిరేకించట్లేదు అంటే పోలీసులో ప్రభుత్వాల్లో చొరవ తీసుకొని ఇలాంటి వాటికి సంబంధించి రైడ్స్ చేసి పట్టుకుంటే తప్ప మీ కళ్ళు తెరుచుకోవా, కళ్ళు మూసుకుపోయినాయా? లేకపోతే ఆ దందాలో ఆ కాలేజీలో ఉన్న కొంతమంది స్టూడెంట్స్కి ఏమైనా లబ్ధి ఉందా? మీ లబ్ధి కోసం అక్కడున్న వందల మంది స్టూడెంట్స్ భవితవ్యాన్ని నాశనం చేయడానికి సిద్ధమైపోతాన్రా? మీరు రీజన్ చెప్పాలి. ఎందుకంటే ఆ అబ్బాయిని హీరోన్ చేస్తూ మస్తు మంది మస్తు మెసేజ్లు పెట్టారు ట్విట్టర్లో ఉంది ఈ వీడియో, కొన్ని ఛానల్స్ నేషనల్ ఛానల్స్ కూడా వేసుకున్నాయి. వేసుకున్నప్పుడు పోలీసుల గురించి ఆ అబ్బాయి అడగడంలోనే హీరో అన్నాడు, కానీ ఆ హీరో వెనక ఉన్న
జీరో ఖాతాను ఎవరు అడగలేదు. ఏం రాబాయ్, పోలీసులు అవగాహన కల్పిస్తుంటే అరే బాయ్ ఏడాది గంజాయి దొరుకుద్దో పట్టుకోలేకపోతాను రా, మాకైతే మస్తు తెలుసు అని వీరే లెవెల్లో చెప్పినావు. నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు స్పందించలేదు? నీ కళ్ళ ముందు లాలీపాప్ల కంటే ఈజీగా మాదక ద్రవ్యాల్లో ఒకటైన గంజాయి అమ్ముతున్నప్పుడు ఎందుకు ప్రకటించలేదు? భారతదేశ పౌరుడిగా నువ్వేం చేస్తున్నావు అని ఒక్కళ్ళు కూడా అనలేదు. ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే ప్రభుత్వాలను పోలీసులను నిలదీస్తే హీరోలు అయిపోతారా? ఎప్పటికీ కారు. ఆ తప్పులో మన భాగస్వామ్యం ఉన్నది. గంజాయి విచ్చలవిడిగా కాలేజీలోకి వస్తుంది అంటే ఖచ్చితంగా దాని వెనక కాలేజీలో ఎవరైనా ఉండుండాలి. ఆ అబ్బాయికి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతాయని తెలిసినా కూడా ఇప్పటి వరకు పోలీసులు వచ్చి అక్కడ ఒక ఏమంటారు, ఇలాంటి మాదక ద్రవ్యాల అలవాటు మంచిది కాదు అని చెప్పేదాకా తనను తాను హీరో అవ్వడం కోసం మాట్లాడాడే తప్ప ఏ స్టేషన్కైనా వెళ్ళి మా కాలేజీలో ఇలా జరుగుతోంది, ఇంత అక్రమ గంజాయి రవాణా జరుగుతోంది, యువత జీవితం నాశనం అయిపోతుందని చెప్పాడా? అండ్ ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులంతా గమనించండి, మీ పిల్లలు ఎలా వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, పాకెట్ మనీ కింద ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, దాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నారు? పైసలు సంపాదించగానే సరిపోదు, పొరగాళ్ళు దారిలో లేరనుకోను, సంపాదించిన సంపాదన అంతా బుడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది, ఉపయోగం ఉండదు. ఈ వార్త చూసినాక రెండు విషయాలను మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. విద్యాలయాలు, విద్యా ఆలయాలు అనేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకు అనంటే అమ్మ మనకు జీవం ఇస్తే విద్యాలయాలు మనకు జీవితాన్ని ఇస్తాయి అని. కానీ ఇప్పుడంతా కార్పొరేట్ విద్యా సంస్థలు. చదువుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళడం కంటే చదువు కొనుక్కొని గురువు దగ్గరికి వెళ్తున్నాం కదా మనం. కాబట్టి ఆ చదువు విలువ మనకు తెలవట్లే. మనకు ర్యాంక్ రాకున్నా పర్లేదు, మన అయ్య దగ్గర కోట్లు ఉంటే చాలు. మనకు చదువు రాకున్నా పర్లేదు, మన అయ్యే ఏ రాజకీయ నాయకుడో పారిశ్రామికవేత్త అయితే సరిపోద్ది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, అవి చెప్పను, ఎందుకంటే చెప్పిందనుకో వాళ్ళకి చాలా కోపం వస్తుంది. కానీ నిజంగా చదువు కోసం కష్టపడే పిల్లల్ని చూడండి, చదువు విలువ తెలుస్తుంది. విద్యాలయాలను దేవతలకు ప్రతిస్వరూపాలుగా ఉంచకున్నా పర్లేదు, దయ్యాలకు అడ్డాలుగా మాత్రం మార్చకండి, దేశ విద్రోహ చర్యలకు అడ్డాలుగా మార్చకండి. ఒక దేశ వినాశనానికి, యువత భవిష్యత్తుని నాశనం చేసే ప్రదేశాలుగా మార్చకండి. విద్యాలయాలు చదువు కొనుక్కోవడం కాదు అనే విషయాన్ని తెలుసుకోండి. మీ కాలేజీలో ఏదైనా జరిగితే ప్రతిఘటించండి. ఒకవేళ మా స్క్రీన్ మీద నెంబరు స్క్రోల్ అవుతూనే ఉంటుంది, మీరు కాలేజీలో ఆ విషయాన్ని బయటికి ఎక్కడైనా చెప్తే మీకేమైనా ప్రమాదం ఉంటుంది అనుకుంటే మాకు కాల్ చేసి చెప్పండి. అలా తెలంగాణలో ఎక్కడ ఇలాంటివి జరిగినా వాటిని బయటకు తీసుకురావడంలో నేను ముందుంటాను మాట ఇస్తున్నా, మీ పేరు బయటికి రాకుండా. ఎందుకు అనంటే మన భయం వందల మంది పిల్లల జీవితానికి నాశనం అవడానికి, వంద మంది పేరెంట్స్ బాధపడడానికి కారణమవుతుంది. మీకు గుర్తుందో లేదో, ఇప్పటికీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. బాసర IIIT ఒక అబ్బాయి చనిపోయాడు, 10 out of 10 మార్క్స్ తెచ్చుకున్నాడు ఆడు 10th. 3 అక్కలు చదువుకుంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు బాగా జరుగుద్దని ఒక షెడ్యూల్ ట్రైబల్ నుంచి వచ్చి చదువుకునే పిల్లగాడు గంజాయి గురించి ఎంక్వైరీ చేస్తే సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఒకసారి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి చూడండి ఈరోజు వాళ్ళున్న పరిస్థితి. తప్పు చేస్తున్నప్పుడు మనం స్పందించకపోయినా తప్పు చేసిన వాళ్ళతో సమానం అవుతాం, ముఖ్యంగా యువత విషయంలో. ఈరోజు ఈ దేశం బాగుండాలంటే 5 ఏళ్ళు పాలించే నాయకులు ఎలా ఉండాలో, ఎప్పటికీ దేశం బాగుండాలి అంటే యువత అంత చాకచక్యంగా, యువత ఆదర్శంగా, యువత ఆలోచనల ఆదర్శంగా, యువత నడిచే మార్గం ఆదర్శంగా ఉండాలి. అప్పుడే దేశం ఎప్పుడూ సుభిక్షంగా రక్షంగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది. అందుకోసమే ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే మీకు తెలిసినంతవరకు షేర్ చేయండి, ప్రతి కాలేజ్కి వీడియో వెళ్ళేలాగా చేయండి. డెఫినెట్గా నేను మాటిస్తున్నాను, మీ పేరు బయటికి రాకుండా నిజంగా ఆ కాలేజీలలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ జరిగితే వాటికి కొంత ఆధారాలు నాకు ఇచ్చినా నేను వాటిని పూర్తిగా బయటపెడతాను. నేను దానికి సంబంధించి ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి, సార్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు స్టూడెంట్స్ కాబట్టి అక్కడే ఉంటారు కాబట్టి తర్వాత వాళ్ళ మీద ఏమైనా చేస్తారేమో భయపడుతున్నారు, ఇది జరుగుతున్నారు అని మీ కాలేజీల నుంచి ఆ గంజాయి డ్రగ్స్ లోపలికి అడుగు పెట్టకుండా చేసే ప్రయత్నంలో నేను ముందుంటాను అని మాటిస్తున్నాను. మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి తప్పు చేసే ముందు. అక్కడ జరుగుతున్న తప్పును మీరు ప్రశ్నించలేనప్పుడు కూడా మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. నిజంగా పేరెంట్స్ పాపం, మన మీదే ఆశలు పెట్టుకుంటారు. మనల్ని ఏదో ఒక మాట అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద మనం చాలా కోపం అవుతాం, కానీ వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది. మన భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తుని మొత్తం, వాళ్ళ కోరికల్ని మొత్తం చంపుకొని బతికేస్తుంటారు. కాబట్టి
మనం మన తల్లిదండ్రులు తలెత్తుకునేలాగా బ్రతుకుదాం, ఎప్పుడు తలదించుకునేలాగా ప్రవర్తించొద్దు. ఇది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంది. వీలైనంత మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీలైనంత మందితో సబ్స్క్రిప్షన్ చేయించండి. అలాగే సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ద్వారా లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్, గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. మీ సపోర్టే ఈరోజు ఇంత ధైర్యంగా నేను మాట్లాడడానికి కారణమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.